డ్రామా నిన్న మీరందరూ చూశారు. పురంధేశ్వరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకండి అమ్మకండి, సామితోటి ఉంది ముడ్డు మీద తంతే మూతుపళ్ళు రాలేయని, అమ్ముతుంది కుమారస్వామి కాదు, అమ్ముతుంది మీ నరేంద్ర మోదీ, కొంటుంది అదాని జెండాలు. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే నాతో పెట్టుకున్నాడు అదాని, 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనొద్దు అంటే గంగవరం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు 1700 కోట్లు కమ్మేయడం మీకు తెలుసు. తద్వారా అదాని కొన్న తర్వాత ఏమైంది, సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 2 కుబేరుడు, పూరెస్ట్ బిలియనేర్ అయిపోయాడు. ఐఎమ్ వార్నింగ్ దోస్ హు ఆర్ సెల్లింగ్ ద స్టీల్ ప్లాంట్ విచ్ ఈస్ మోదీ అండ్ హిస్ గవర్నమెంట్ టు హిస్ పార్ట్నర్స్ అదాని అంబానీస్ మిత్తాల్స్ హూఎవర్, డోంట్ బై స్టీల్ ప్లాంట్ యాసెట్స్. When Adani bought Gangavaram port for 1700 crore, I believe it is only actually 600 crore he paid, or 516 crore, different numbers, 1700 acres. But he lost 8 lakh crore. So therefore, my first message is, to Modi and government, read this before you play games. On April 25th, 2024, I argued before the Honorable High Court 6 and Honorable Seshasai and Vijay ji, clearly given an order, status quo. Read it, the last page. We sent it to you. Page 13. Status quo. Means you cannot sell. On June 19th, they filed the counter. There is nothing in it. They are illegally selling, but I did not attend the court to prove all 15 crore Telugu people that I am the only one can fight and stop the steel plant sale. So I intentionally did not go to the court. Within the last 7 days, they are selling 6 different assets, including school properties in Chennai and Mumbai. A major TV channel reported yesterday. They are selling. Who is selling? Modi ji. To who? His friends, best buddies, Adani, Jindal, and Ambanis. What is the drama? BJP Purandeswari, CM Ramesh, whoever the other guy is, Sujana Chowdhury, all these drama players, actors, going to Devagowda's son Kumar Swami to not sell. Number 2, where is Chandrababu Naidu, Pawan Kalyan and Bharat, who promised to steel plant employees that we will not allow them to sell? Except the real steel plant, they are selling everything around it. Properties in UP, properties in Chennai, properties in Mumbai, properties in Telangana, everywhere. Wherever the steel plant related properties. Now do you understand? April 25th na mamata id record che media varsham ainappudiki vacharu rani varandarki ippudu nenu request chestund etante
స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ని అమ్మకూడదు అని ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్గా ఆర్గ్యూ చేసి జస్టిస్ శేషసాయి గారు విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చూడండి, స్టేటస్ కో నాట్ టు సెల్ అని పేజీ 13, ఇది అందరికీ మీకు పంపిస్తున్నాను. నిన్న పురంధేశ్వరి బీజేపీ మంత్రులు మంత్రి కుమారస్వామి దేవగౌడ కొడుకు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా డ్రామాని మీరు యాక్సెప్ట్ చేయండి, స్టీల్ ప్లాంట్ అమ్మకండి అని. స్టీల్ ప్లాంట్ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు, తన మిత్రులైన అదానీ అంబానీ జిండాల్ వాళ్ళకి ముడ్డు మీద తంతే మూతుపళ్ళు రాలేయన్నట్టు అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆపండి, దమ్ముంటే పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకొని నేనేం చెప్తా, అదే మోదీ జాము, రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము 13 లక్షల కోట్లు, మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా. 10 వీడియోలు పెట్టా, అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంటు 19వ తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు, రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి. కూటమి 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 అన్నారు కదా, ఈవీఎంల సపోర్టు, మీలో మూర్ఖులందరూ ఓట్లు వేశారు. ఇప్పుడు మనకి ఏమీ రాలేసరి కదా ఉన్న స్టీల్ ప్లాంట్ని కొనే. అందుకనే నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను, పాలిటిక్స్ పక్కన పెట్టండి, స్టీల్ ప్లాంట్ని కాపాడదాం, 100,000 కుటుంబాలను కాపాడదాం, మన విశాఖ సత్తా చూపిద్దాం, తెలుగు సత్తా చూపిద్దాం, 15 కోట్లు మన తెలుగు సత్తా చూపిద్దాం. ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీకి చూపించినట్లు. ఈ రాజకీయ నాయకులను మర్చిపోండి మీరు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరైనా, పురంధేశ్వరి, ఈ ఎంపీలు, ఈ భరత్, వీళ్ళంతా డ్రామటిస్టులు, వీళ్ళు పార్ట్ ఆఫ్ బీజేపీ. అమ్ముతుంది బీజేపీ, కొంటుంది బీజేపీ మిత్రులు 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి. కనుక నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను, దయచేసి మీడియా మిత్రులు, లోకల్ స్టేట్ నేషనల్ మీడియా అంతా, తెలుగువారందరూ మీరు క్లిక్ చేయండి, ఐ జాయిన్ డాక్టర్ కేఏ పాల్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్. నేను మరలా ఒక వండర్ని సృష్టిస్తాను, మీ అందరికీ గుడ్ న్యూస్ ఇస్తాను. అందులో ఏముంది, నేను ఇచ్చిన డొనేషన్ తీసుకోమని 14 మార్చి ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మోదీ గవర్నమెంట్కి. వారు యాక్సెప్ట్ చేశారు, కౌంట్ ఇస్తామన్నారు, 19 కౌంట్ వేశారు. అందులో నా పేరు, మేము డబ్బులు డొనేషన్ ఇస్తున్నాం, మేము తీసుకుంటున్నాం, పాల్గారు ఇస్తున్నారని పెట్టలేదు. అందుకనే ప్రతి ఒక్కరు మీకు స్టీల్ ప్లాంట్ కావాలా, 100 మందితో సంతకం పెట్టించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా, అక్కడ కంపెనీలు పెట్టి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి మీరు బుద్ధి చెప్పాలంటే నోరు ఇప్పమనండి. సీక్రెట్గా అమ్ముతున్నవన్నీ ఈరోజు అమ్ముతున్నారు, రేపు అమ్ముతున్నారు, ఎల్లుటి అమ్ముతున్నారు, అవన్నీ ఆపమనండి. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా, తెలుగు సత్తా చూపిద్దాం, మేము అమ్ముడు పోలేదు అన్న మీడియా అంతా రిపోర్టు చేయండి. స్టీల్ ప్లాంట్ని కాపాడండి, ఉద్యోగుల్ని కాపాడండి, నిరుద్యోగులకు 100 కంపెనీలు తీసుకొద్దాం, 100 రోజుల్లో మన సత్తా చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన డొనేషన్స్ తీసుకోమని. ఎలక్షన్స్ అందరికీ తెలుసు, బీజేపీ 240 గెలలేదు, 140 గెలడమే కష్టమని. ఈవీఎంల ద్వారా ఓట్లు పడ్డాయని క్లారిటీ వేసిన వాళ్ళకి తెలుసు, ఎలక్షన్ పెట్టిన వాళ్ళకి తెలుసు, మొత్తం రుజువులు అయిపోయాయి. సీక్రెట్గా ఇదేం జరగలే, అంత ఓపెన్గా జరిగింది. ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అని అతి త్వరలో మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు.
సంబంధించి. అందుకే నేను బిజీగా ఉండి ఈ మధ్యన ఈ ప్రెస్ మీట్లు అయి పెట్టట్లేదు, అదంతా కంప్లీట్ చేసుకుందామని. ఓటమి అంటే ఎవరు? బీజేపీయే కదా. మరి ఆల్దాలు కొనుక్కోవడం ఏంటి? 60,000 కోట్లు గంగవరం పోర్టుని 600 కోట్లు కమ్మేశాడు జగన్. అవును, వాళ్ళ దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు కొనడానికి? ఇప్పుడున్న అప్పు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి తెలియట్లేదు ఎంత అప్పు ఉందో. మొన్నటి వరకు ఎలక్షన్ల ముందు వరకు చెప్పారు 12 లక్షల కోట్లు అప్పు అని. ఇప్పుడు అంటున్నారు ఎంత అప్పు ఉందో మాకు తెలియదని. మరి ఎందుకు చెప్పారు ఎంత అప్పు ఉందనిది? ఇప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని పవన్ కళ్యాణ్ చెప్పాడు రోజును. మరి ఇప్పుడు దాని గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు? ఆ 30,000 అమ్మాయిల్ని ఎందుకు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆ 30,000 కుటుంబాలకు ఎందుకు ఇవ్వరు? ఎలక్షన్ ముందు మాట్లాడినవన్నీ ఎలక్షన్ తర్వాత గుర్తుండాలి కదా.